మొట్టమొదటిసారిగా విద్యార్థి నేత నుంచి ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళ గళాన్ని మీరు గొంతునెత్తుకొని అసెంబ్లీలో అడుగుపెట్టినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మేము ఎమ్మెల్యే అయితాం, లేకపోతే ఇంకో అవకాశం ఉందనేటువంటి ఉద్దేశంలో కొట్లాలి. తర్వాత తెలంగాణ రాష్ట్రం రావటం, ఆ క్రమంలో మాలాంటి వాళ్ళు విద్యార్థి ఉద్యమ నాయకులు చాలా మంది ఉన్నప్పటికీ మాకు రావడం అదృష్టం. కష్టము ఉంది, అదృష్టం. తెలంగాణ రాష్ట్రం వచ్చాక సోర్సెస్ పెరిగినాయా మరి? మొత్తం పెరిగినాయి. శాస్త్రవేత్తలు లాంటి వాళ్ళే మాకు రానటువంటి ఆలోచనను కేసీఆర్ ఇంప్లిమెంట్ చేస్తున్నారని చెప్పినప్పుడు అందరికీ కూడా సోర్సెస్ పెరిగినట్టు, ఎవరి పని వారు చేసుకునే అవకాశం దొరికింది. మరి ఎందుకు ఇక్కడ యువత అంత అసంతృప్తితో అంటే వెళ్ళగక్కుతున్నారు కదా, మేము ఏదనుకున్నాం అది మాకైతే లేదు, మాకు ఉపాధి లేదు అనే విమర్శ ప్రధానంగా వినిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నువ్వు ఎంత తలకిందులు తప్పని చేసినా 6 నుంచి 7 లక్షల ఉద్యోగాల కంటే ఎక్కువ అవకాశం లేదు. దాంట్లో 3 లక్షల ఉద్యోగాలు టీచర్లే ఉంటారు. రేపు మిమ్మల్ని సీఎం చేసినా నన్ను సీఎం చేసినా ఉన్న ఉద్యోగాలను ఇవ్వగలుగుతాం కల్పన, కానీ కొత్త ఉద్యోగాలు 7 అంటే క్రియేట్ చేసి 15 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం ఎవరితో సాధ్యం కాదు. ఇప్పుడు రైతులు ప్రధానంగా ఎదుర్కొంటున్న ఇంకొక సమస్య ఏంటంటే కేసీఆర్ గారు ఈ పంట వేయాలని చెప్పారు. చెప్పారు ఈ కాలంలో ఈ పంట వేస్తే మీకు లాభం వస్తుంది అనేది ప్రధాన విమర్శ వినిపిస్తుంది. నా దగ్గర 1 లక్ష ఎకరాలలో నేను సాగు చేస్తున్నాం అన్న, ఆ 1 లక్ష ఎకరాలలో అందరూ ఒకటే పంట వేస్తే మొత్తం పత్తి వేసినాం, లేదు మొత్తం సన్న బియ్యం పెట్టినాం, లేదు మొత్తం దొడ్డు బియ్యం పెట్టినాం, ఇది మొత్తం టమాటాలు పెట్టిన ఏం చేస్తాం రోడ్డు మీద తెచ్చుకోవడం అనుకుంటున్నా. అట్లా కాకుండా డిమాండ్ ఉన్న దాన్ని బట్టి ఇది వేసుకుంటే బాగుంటుంది అనేటువంటి సూచన వేరు ఆర్డర్ వేరు.